నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల మండలం దామరమడుగు పంచాయతీ పల్లిపాలెం గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబుతో నేను అనే కరపత్రాల నుంచి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ పల్లిపాలెంలో ప్రజలు వైసీపీపై అసహనంతో ఉన్నారన్నారు. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలో అభివృద్ది జరిగిందే తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ది తమ గ్రామంలో జరగలేదు. ప్రజలు చెబుతున్నారన్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై గలం విప్పుతున్నారని తెలిపారు. బాబు గారితో మేము సైతం అంటూ ప్రజలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మాటిచ్చినట్లే అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించి అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వాటర్ మిస్మేనేజ్మెంట్ వల్లనే ఇవాళ రైతులకు మీరు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఒక పక్కనేమో మేము రైతు ప్రభుత్వము, రైతులకి మేలు కలిగించే ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతు ధోరిక ఒక పక్కన గిట్టుబాటు ధర కల్పించట్లేదు. రైతులకు అవసరమైన కనీట అవసరం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ సాగునీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఎంత దుర్భర స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము మాకు ఏదైతే కోవూరు నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు ఏదైతే హక్కు ద్వారా మాకు రావాల్సిన నీళ్లునే మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మొదటి కాదు పంటల్ని మీరు వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కోవూరు నియోజకవర్గాన్ని మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలానే మీరు ఐఏపీ మీటింగ్ ని వెంటనే కండక్ట్ చేసి మాకు రావాల్సిన హక్కు ద్వారా మాకు రావాల్సిన నీళ్లుని మీరు కలిగించలేదు. మేము పెద్ద ఎత్తున కోవూరు నియోజకవర్గం నుంచి ఒక నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ని, కలెక్టర్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ కార్యాలయాన్ని అన్ని కూడా ముట్టడించి మాకు హక్కు ద్వారా రావాల్సిన నీటిని మేమందరం కూడా సాధించుకుంటామని సందర్భంగా మేమందరం కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం.